కన్వాని వేజ్ గారు గోంలో వంశీ గారికి సీట్ వచ్చిన సందర్భంగా మేమంతా వచ్చి పప్పుల గారు కొట్టడం జరుగుతుంది. ఇక్కడ గన్నవరం కృష్ణా జిల్లా గన్నవరం మండలం చిన్నపల్లి గ్రామంలో వంశీ గారికి సీట్ వచ్చిన సందర్భంగా ఆలయానికి వచ్చి పప్పులుగారు కొట్టడం జరుగుతుంది. పల్లెవేలు తరపు నుంచి మా సభ్యులైన సభ్యులందరం వచ్చి పప్పులుగారు కొట్టడం జరుగుతుంది. రామచంద్ర గారి కూడా వినయ గారు కూడా వచ్చింది. మరి కార్యకర్తలందరూ కూడా రావడం జరిగింది. గన్నవరం చరిత్రలో మూడోసారి ఎమ్మెల్యే గారు గెలిచి ఆయన పట్టాలని వంశీ గారిని మేము అందరూ కోరుకుంటున్నాము. వంశీ గన్నవరం చరిత్రలో గన్నవరం వంశీ గారు గెలిచి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు గెలవాలని మేము కోరుకుంటున్నాము. చినోటిపల్లి గ్రామం మాది. ఈరోజు మేమందరం పల్లెవెలుగు సభ్యులు అందరం కలిసి ఈ తంబిగారి దేవాలయానికి విచ్చేసి పల్లెవెలుగు సభ్యులందరూ ఈ ఆలయానికి విచ్చేసి వలంనేని వంశీ మోహన్ గారికి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు గన్నవరం నియోజకవర్గ సీటు కేటాయించిన సందర్భంగా మేమందరం చాలా సంతోషంగా మళ్ళీ తిరిగి ఆయన్ని మూడోసారి ఎమ్మెల్యేగా చూడాలని కాంక్షిస్తూ మళ్ళీ అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారిని సీఎంగా చూడాలని కాంక్షిస్తూ పేదలందరూ అభివృద్ధి ఇట్లాగే కొనసాగాలని మా పల్లెవెలుగు తరపు నుంచి రాష్ట్ర ప్రజలందరికీ రాష్ట్ర ప్రజల పేద ప్రజలందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేసి ఆయన గెలిపించాలి. అట్లాగే నియోజకవర్గంలో గన్నవరం మండలం నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా ఈ అభివృద్ధి కొనసాగాలంటే పేదలందరూ అభివృద్ధి సాధించాలంటే వంశీ గారికి అట్లాగే రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారిని ఇద్దరినే గెలిపించుకోవాలని చెప్పని మా పల్లెవెలుగు సంస్థ తరఫున మా పల్లెవెలుగు అధ్యక్షుడు గారు నాగరాజు గారు అట్లాగే మా గ్రామ పార్టీ కన్వీనర్ పాటా వినయ కుమార్ ఆధ్వర్యంలో మేమందరం కలిసి వచ్చి చాలా ఆనందంగా కొబ్బరికాయ కొట్టి ఆ భగవంతునికి ఆశీస్సులు మా వంశీ గారి మీద అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారు ఉండాలని చెప్పని మేము కోరుకుంటూ అట్లాగే ఈ గెలుపుని ఆ భగవంతుని కూడా దీవించాలని కోరుకుంటూ జై జగన్ జై వంశీ.